దర్దాపుగా మన అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో 2 లక్షల మంది సచివాలయ ఉద్యోగులుగా ఉద్యోగావకాశం కల్పించి అలాగే 4 లక్షల మందికి పైగా వాలంటరీలుగా ఉద్యోగ అవకాశాలు కల్పించి ఏ మన దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయని విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎందరికో ఉద్యోగ అవకాశాలు కల్పించి వారందరి ఉన్నతికి బాసట వేసిన మహోన్నతమైన వ్యక్తిగా కొనియాడుతూ మన మోహన్ గారు చాలా చక్కటి సందేశాన్ని ఇచ్చారు. ఎందుకంటే ఈ సచివాలయ వ్యవస్థ రాకపోతే నాకు ఈ ఉద్యోగం వచ్చి ఉండేది కాదేమో అని చెప్పి కూడా ఆయన డౌట్ వ్యక్తపరచడం జరిగింది.